गुड मॉर्निंग एवरीवन, आई एम के मंजुला, सीआरटी बायोसाइंस, केजीपीवी मार्को, सिद्दीपेट डिस्ट्रिक्ट। పునశ్చరణలో భాగంగా కణశ్వాసక్రియ అనేటువంటి అంశాన్ని గురించి పరిశీలిద్దాం. శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని కణశ్వాసక్రియ అంటారు. శ్వాసక్రియ అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి వాయు సహిత శ్వాసక్రియ, రెండవది అవాయు శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియ అనగా ఆక్సిజన్ సమక్షంలో జరిగేటువంటి శ్వాసక్రియ. ఆక్సిజన్ లేకుండా జరిగేటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటాము. బ్యాక్టీరియాలో జరిగే కణశ్వాసక్రియ కణద్రవ్యంలో జరుగుతుంది. నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలోని కొంత భాగం కణద్రవ్యంలోను మరికొంత భాగం మైటోకాండ్రియాలోను జరుగుతుంది. ఈ చర్యలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. అందువల్ల మైటోకాండ్రియాలను కణశక్యాగారాలు అంటారు. ప్రతి ఏటీపీలో 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. నిజకేంద్రక జీవులలో జరిగేటువంటి శ్వాసక్రియ ఈ మైటోకాండ్రియా అనేటువంటి కణాంగంలో జరుగుతుంది. ఆ చర్య వల్ల విడుదలైనటువంటి శక్తి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఏటీపీ అనగా అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఏటీపీ విచ్ఛిన్నం అవ్వడం వలన ఏటీపీలోని ఫాస్ఫేట్ బంధం విడగొట్టబడి శక్తి విడుదలవుతుంది. అప్పుడు ఏటీపీ అనేటువంటిది ఏడీపీగా మారుతుంది. ఏడీపీ అనగా అడినోసిన్ డైఫాస్ఫేట్. సూక్ష్మజీవుల్లోనూ మొక్కల్లోనూ మరియు జంతువుల్లోనూ గ్లూకోజ్ అనేటువంటి పదార్థం శక్తి ఉత్పాదనకు ఉపయోగించబడేటువంటి సాధారణంగా ఉపయోగించేటువంటి పదార్థం. ఈ గ్లూకోజ్ రెండు రకాలుగా ఆక్సీకరణం చెందుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లం మరియు శక్తిగా ఆక్సీకరించబడుతుంది. రెండవ దశలో ఈ పైరువిక్ ఆమ్లం ఆక్సిజన్ సమక్షంలో అనగా వాయు సహిత శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు అధిక శక్తి విడుదలవుతుంది. ఉదాహరణకి మొక్కలు మరియు జంతువులు. అదే పైరువిక ఆమ్లం ఆక్సిజన్ లేనప్పుడు అనగా అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లం శక్తిగాను మారుతుంది. ఉదాహరణకి లాక్టోబ్యాసిల్లస్. మరియు పైరువిక ఆమ్లం ఆక్సిజన్ లేనప్పుడు ఇథనాల్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ తక్కువ శక్తి విడుదలవుతుంది. ఉదాహరణకి ఈస్ట్ అనేటువంటి బ్యాక్టీరియా. థ్యాంక్ యూ.